మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చుట్టుముడుతూ ఉన్నాయని చెప్పాలి. ఏదో శాపం పెట్టారా అన్నట్లుగా అన్ని విషాదకరమైన వార్తలే ఈ సంవత్సరంలో. ఈ మధ్యకాలంలో కృష్ణ, కృష్ణరాజు, సత్యనారాయణ గారిని, చలపతిరావు గారిని కోల్పోయాము. ఈ విషాదకరమైన వార్తల నుంచి ఇండస్ట్రీ తేరుకోకముందే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇంకొక సినీ దిగ్గజం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వార్త అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఆ టాలీవుడ్ సినీ ప్రముఖుడు ఎవరో కాదండి, గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మనలందరినీ అలరించిన వల్లభనేని జనార్దన్ గారు. ఏలూరులో పుట్టి పెరిగిన జనార్దన్ గారికి డిగ్రీ చదివే రోజుల్లోనే నాటకాల మీద మక్కువ ఎక్కువ. నాటక రంగం మీద ఉన్న ఆసక్తితో ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చిన ఆయనకి ఎలాగైనా వెండితెర మీద నటుడిగా రాణించాలన్న కోరికతో చెన్నైకి చేరుకోవడం జరిగింది. ఇక అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దగ్గర ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తాను ఆ తర్వాత గజదొంగ సినిమాతో వెండితెరపై నటుడిగా పరిచయమయ్యాడు. అలా దాదాపుగా 120కి పైగా సినిమాలలో నటించి ఓ పక్క దర్శకుడిగా మరో పక్క ప్రొడ్యూసర్గా కూడా రాణించడం జరిగింది. రాఘవేంద్ర గారు నటించిన సినిమాల్లో ముఖ్యంగా విలన్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఓ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నారు. అలా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా, విలన్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఇతడు. అర్జున ఆర్ట్స్ని సొంత ఫిల్మ్ బ్యానర్ని స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాన్ని కూడా చేపట్టారు. అలాంటి జనార్దన్ గారు నటించిన సినిమాలలో గ్యాంగ్ లీడర్, లక్ష్మీ నరసింహ, వారసుడు మరియు సూర్య ఐపీఎస్, వాలుజడ, తోలు బెల్ట్, మహాజనానికి, మరదలు పిల్ల ఇలా ఎన్నో సినిమాలలోని ఇతడి నటన ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయింది. ఇదిలా ఉంటే సినిమా రంగంలోకి అడుగుపెట్టి నటుడిగా, ప్రొడ్యూసర్గా రాణిస్తున్న రోజుల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ కూతురిని పెళ్లి చేసుకున్నారు జనార్దన్ గారు. మరి ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదండి, గ్యాంగ్ లీడర్స్ సినిమాకి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విజయ బాపినీడు గారు. విజయ బాపినీడు గారి కూతురిని పెళ్లి చేసుకొని ఆయనకి అల్లుడిగా మారారు. ఇక ఈయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు. ప్రస్తుతానికి కొడుకు అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇంకో కూతురు ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారు. ఇక జనార్దన్ గారి వయసు 63 ఏళ్ళు. ఈయన గత కొన్నాళ్లుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడటంతో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఆయన గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వార్త తెలుగు చిత్రసీమ రంగాన్ని నోట మాట రాకుండా చేస్తోంది. అసలు ఏమని ఎలా స్పందించాలో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఒక్క దాని వెంట ఇంకొక విషాదకరమైన సంఘటన ఏర్పడుతూ అందరూ విషాదవదనంతో మునిగిపోయి ఉన్నారు. మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి ముఖ్యంగా జనార్దన్ గారి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే ఆత్మస్థైర్యాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.